సింగపూర్ నగరాలను తలదన్నేలా వినూత్నమైన రీతిలో మూసీ నది సుందరీకరణ చేపడుతున్నట్టు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుధీర్ రెడ్డి వెల్లడించారు. దాదాపు 11,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. మూసీ నది ఇరువైపులా 120 అడుగుల వెడల్పుతో రహదారుల నిర్మాణం అవసరమైన చోట వంతెనలను నిర్మించడానికి అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. మూసీ నది పక్కన హైదర్పూడ వద్ద ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి పనులను చైర్మన్ సుధీర్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్న అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు ప్రకటించారు. హైదర్పూడ ఈ ప్రాంత ప్రజల కోసం బాపుఘాట్ వద్ద మూసీ నది ఒడ్డున 5 ఎకరాల సువిశాల పరిధిలో సకల హంగులతో ఆధునిక శ్మశాన వాటికలు నిర్మిస్తామని వారు హామీ ఇచ్చారు. శ్మశాన వాటిక ఏర్పాటు కోసం తన సాయ శక్తుల సహకారం అందిస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కనీవీని ఏర్కొని రీతిలో ఊహలకందని విధంగా మూసీ నది సుందరీకరణ పనులు వాస్తవ రూపం దాల్చునున్నట్టు తెలిపారు. ఇందుకోసం డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు సిద్ధమైందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన రీతిలో మూసీ నదిని అభివృద్ధి చేయాలన్న బృహత్తర సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మున్సిపల్ మంత్రి కేటీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ఒకవైపు మూసీలోని మురికిని ప్రక్షాళన చేస్తూ మరోవైపు నదికి ఇరువైపులా రోడ్లు వంతెనలు ప్రజలకు ఆనందాన్నిచ్చే పార్కులు ఉద్యానవనాలను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఒక ఏడాదిలోపే మూసీ రూపురేఖలు మారనున్నాయని వెల్లడించారు. హైదర్గూడ స్థానికులకు అధునాతనమైన రీతిలో బాపుఘాట్ వద్ద మరో శ్మశాన వాటిక నిర్మాణం కోసం వెంటనే పనులు చేపడతామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హామీ ఇచ్చారు. చాలా మంది అడుగుతుంది ఇంకా నీళ్ళలో మునుగుతాం మేము, ఇవన్నీ అస్థికలు కలిపేది ఉండే అక్కడ కూడా ఉంటాయి మీకు అక్కడ ఇంకా బ్రిడ్జ్ కూడా వేస్తా అంటూ చాలా సేఫ్ సైడ్ ఇట్లనే ఇక్కడ కష్టంగా వస్తాం బాడీ తీసుకొచ్చినప్పుడు అక్కడ అన్ని పర్ఫెక్ట్ ఫెసిలిటీస్ ఇంకేం కావాలి. సో మన అందరం దీనికి అంగీకారం తెలిపితే ముందుకు సాగుతాం. కానీ ఇంకో కండిషన్ కూడా చెప్పిన వాళ్ళకి ఏంటంటే అది అయినాకనే తీయాలి అప్పుడే తీయొద్దు అని చెప్పిన దాన్ని కూడా అంగీకరించారు. మూడో కండిషన్ ఏం చెప్పినట్టే ఆ మట్టి రిటెన్షన్ ప్రాబ్లం అవుతుంది వర్షం పడితే జారుతుందంటే సిఈ గారికి చెప్పినా ఎస్సీ గారికి చెప్పినా జియో టెక్నాలజీ తోటి అది కవర్ చేసి పెడతారు కొన్నాళ్ళు ఆగిపోతారు. దాని తర్వాత మీరు యథావిధిగా నడుపుతుంటారు. దాని తర్వాత